ఆత్మహత్య ఎప్పుడూ లేని విధంగా భారతదేశంలోనే ఎక్కువ ధరతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఇసుక తరలిస్తున్నారు. ఇసుక ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, స్టీల్ ధర పెరిగింది. గతంలో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టింది, రోడ్లు, బ్రిడ్జ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు నిండా పన్నుండేది. మీకు ఎప్పుడ్రా పొడుకునేది అనేది మీరు ఆలోచించారు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఎప్పుడు పని దొరుకుతుందా అని ఎత్తుక్కునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఖర్చు పెట్టట్లేదు, ఈ ధరలను చూసి ఎవడు ఇల్లు సరే కట్టుకోవట్లేదు. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, పరిశ్రమలు వచ్చాయి, పెట్టుబడి వచ్చాయి, భవన నిర్మాణ కార్మికులు మంచి పని ఉండేది, అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఏకంగా ఈ జగనోర వైరస్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత 70 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. అదే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి 1995లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 1996లో ప్రతి కన్స్ట్రక్షన్ పనిలో కాంట్రాక్ట్ లో 1% భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సెస్ తీసుకొచ్చారు. దానివల్లే మీకు బీమా వచ్చింది, దానివల్లే మీకు పెళ్లి ఇంట్లో పెళ్లి అవుతే కానుక వచ్చేది, పనిముట్లు వచ్చేది. హైదరాబాద్ లో బిల్డింగ్ ఏర్పాటు చేసి, ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికులకి నైపుణ్యం కూడా అక్కడ అందజేశాం, పనిముట్లు అందజేశాం. ఇప్పుడు ఏకంగా ఆ డబ్బులు కూడా పక్కదారికి మళ్లించింది ఈ ప్రభుత్వం. ఈ రోజు నేను పాదయాత్ర 99వ రోజు పాదయాత్ర, ఎవరు కదిలించినా అందరి ప్రభుత్వం చేతుల్లో బాధ్యతలేరు. డాక్టర్లు, టీచర్లు, పోలీసులు ఎవరి చేతిలో బాధ్యతలు ఎవరు, వాళ్ళు కూడా ఏడుస్తున్నారు, అమ్మయ్యడు ఎప్పుడు పోతాడ్రా బాబు అని. మొన్న బస్సులో ఒక ఆయన చేయూపుతా చేయగలిపి, బాబు గారు రావాలంటే కింద కానిస్టేబుల్ సైకిల్ పోవాలా సైకిల్ రావాలంటున్నారు. అంటే మా పోలీస్ సోదరులు కూడా చూడు ఎంత కసర చేసింది, మా సైకిల్తో బతకలేరని పోలీస్ సోదరులు అంటున్నారు. కానీ వీళ్ళందరికన్నా ఫస్ట్ దెబ్బ తినింది భవన నిర్మాణ కార్మికులు. మీరు ఆ ఇసుక విధానం ఎప్పుడైతే మార్చారో, ఫస్ట్ ఇసుక ఏ ప్రభుత్వం అయినా పాత విధానము కొత్త విధానం వచ్చే వరకు కొనసాగిస్తుంది. ఈయన ముఖ్యమంత్రి అయినంటే పాత విధానం రద్దని చెప్పి ఎక్కడ ఇసుక దొరకనికుని చేసి పడేశారు, కొత్త విధానం తీసుకొచ్చి 3-4 నెలలు తీసుకున్నాడు. అది జగనోర వైరస్. దాని తర్వాత కరోనా వచ్చేసింది, దెబ్బ పైన దెబ్బ. ఇప్పుడు కూడా మీరు తేలుకునే పరిస్థితి ఇంకా రాలేదు, ఇది ఈరోజు ఉంది. అందుకే మీ సమస్యలు తెలుసుకునేదానికి, అదేవిధంగా రేపు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో చర్చించడానికే ఈ వేదిక ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పెద్దలు నేను కోరుతున్నా. నమస్కారం. నమస్తే సార్, నా పేరు అబ్దుల్ నబీ సార్, ఎలక్ట్రీషియన్ సార్ నేను. గత ప్రభుత్వంలో ఎవరింట్లో ఎవరన్నా చనిపోతే మట్టికి 10,000 ఇచ్చేవారు, తర్వాత అతనికి బీమాకు డబ్బులు స్పాట్ లో వచ్చేవి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నా తమ్ముడు చనిపోయి 1 సంవత్సరం అవుతుంది, అతనికి మట్టి డబ్బులు రాలేదు, అతనికి ఏ రూపాయి ఒక సహాయం కూడా అందలేదు. అతనేమో అతనికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి దాని గురించి నేను చెప్దామని ఉన్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి 2.5-3 సంవత్సరాలు చంద్రన్న బీమా ద్వారా ఎవరన్నా చనిపోతే, అంటే ఆ స్కీమ్ ఉండేది, ఆ సమయంలో ఎవరన్నా చనిపోతే వాళ్ళకి 2 లక్షల రూపాయలు అందజేశారు. మట్టి ఖర్చులకి 5,000 ఇమ్మీడియట్ గా మా బీమా మిత్రులు వచ్చి అందజేశారు. వారం 10 రోజులు ఎవరు ప్రమేయం లేకుండా 190,000 ఇంటికి తీసుకొచ్చారు. ఈ స్కీమ్ బాగుంది, ఇంకా బలోపేతం చేయాలని అదే స్కీమ్ ని ఏకంగా సహజ మరణం అవుతే 2 లక్షల రూపాయలు, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఆనాడు చంద్రన్న బీమా తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగనన్న వ్యక్తి బాబు గారి పేరు తీసి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి ఏకంగా స్కీమ్నే చంపేశారు. ఎక్కడ ఒక క్లెయిమ్ వచ్చే పరిస్థితులు. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే
మూసేసిన చంద్రన్న బీమా పథకం మళ్ళీ మేము అమలు చేస్తాం. అలాంటి సందర్భం సార్ అంతకు ముందు ఇసుకే బాగా వస్తుండే సార్ మీ గవర్నమెంట్ లో, మా గవర్నమెంట్ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా అంతకు ముందు ఉన్న గవర్నమెంట్ వచ్చినట్టే రావాలి సార్. ఇసుకే గురించి చాలా ఇబ్బంది పడ్డాం సార్, 2 సంవత్సరాల వరకు చాలా ఇబ్బంది ఇసుక లేక, ఇప్పుడు వచ్చిన ఇసుకే కూడా డబల్ రేట్ అవుతుంది సార్, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అన్నా డబల్ రేట్లు ఎక్కడ దొరుకుతుందో చెప్తే నేనే కొంటాను ఇసుక. 5 రెట్లు పెరిగిందమ్మా, డబల్ రేట్ ఎక్కడ? 5 రెట్లు కొందిగడవుతే 1,000 రూపాయల ట్రాక్టర్ 7,000 అమ్ముతున్నారు, ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తున్నారు వీళ్ళు. అన్నా ఇది యాక్చువల్లీ మేము పార్టీలో కూడా చర్చిస్తున్నాం, తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక ధరని మేము తగ్గిస్తాం. అంతేకాకుండా ఇసుక సామాన్యులకి అందుబాటు చేసే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేనే లేదు. ఇన్సూరెన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ నేను క్లారిటీ చేస్తే మేము చూసుకుంటాం. ఇన్సూరెన్స్ ఇంకా డన్ అన్నా? అరే చంద్రన్న బీమా తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు, మీకు డౌట్ ఎందుకండి? ఇన్సూరెన్స్ స్కీమ్ డన్, ఇసుక ధరలు తగ్గించి ఇసుక అనేది సామాన్యులకి అందుబాటు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ధరతో ఎవడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదండి. ఇప్పుడు ఇసుక ఒకటే కాదండి, అసలు నేను అడుగుతున్నా సిమెంట్ ధరలు ఇంత ఎందుకు పెరగాలండి? ఏం మారింది సిమెంట్ ఫ్యాక్టరీలకి? అంటే మన దగ్గరే గన్నులు తీసుకుంటారు, మీరు నమ్మరు. సిమెంట్ పైన కూడా, ప్రతి బస్తా సిమెంట్ పైన కూడా కప్పం కట్టాలి ఈ జగన్ వరకు. అందుకే సిమెంట్ డబుల్, బాబు గారు హయాం కన్నా డబుల్ అయింది. ఎప్పుడైనా ఊహించామా 4 సంవత్సరాల సిమెంట్ ఎప్పుడైనా డబుల్ అయిందా? ఏ ప్రభుత్వాలైనా అయిందా? లేదు. సిమెంట్ డబుల్, ఐరన్ పెరిగిపోయింది, ఇది కూడా వెచ్చ అనా? డబుల్ ఎప్పుడోలా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా డబుల్ అవలా, ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా, అంటే గత ముఖ్యమంత్రులు ఎవరు తీసుకున్నా కూడా ఎప్పుడింత ధరలు ఎప్పుడు పెరగదు. అంటే చూడండి, ఒక మాఫియా ఒక ముఠాగా తయారయ్యి అన్ని ధరలు పెంచారు, దానివల్ల మీకు పని దొరకట్లేదు. రేపు